సో నిన్న నాగబాబు గారు పవన్ కళ్యాణ్ రెస్క్యూకి ఇండస్ట్రీ ఎవరూ రావట్లేదు, సో రేపు మీకు సమస్య వస్తే పవన్ కళ్యాణ్ మీరు రాకపోయినా అండగా ఉంటాడు అని చెప్పి కూడా ఆయన కామెంట్ చేశారు. సో తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి ఆయనకు సంబంధించి, మీ అన్నే రావట్లేదు ముందు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అని సోషల్ మీడియాలో ఆయన టార్గెట్ చేస్తున్నారు. సో ఈ ఎపిసోడ్లో అసలు ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఎందుకు వైసీపీ అంత స్థాయిలో టార్గెట్ చేసింది అనేది కూడా మరో చర్చ. ఒంటరి చేశారు అన్నట్టుగా, అంటే ఆయన నన్ను ఒంటరి చేశారు అనలేదు కానీ ఒక కోట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వైఖరి సందేహాస్పదంగా ఉంది. మీరు ఒకటి గమనించండి, ఎప్పుడో జమానాలో కాదు, మూడు నెలల ముందు పవన్ కళ్యాణ్ గారిని రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో ఆయన కొంత ఆవేశపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాడు. ఆయన కావాలతే నన్ను చేసుకోండి, మీరు మిగతా వాళ్ళు ఇబ్బంది పెట్టుకుని ఖచ్చితంగా జెన్యున్గా మాట్లాడాడు ఆయన. అవాళ పచ్చి బూతులు తిట్టాడు వచ్చి పోసన్ కృష్ణమురళి హైదరాబాద్ నడిబొట్టులో కూర్చుని ప్రెస్ క్లబ్లో అనుమతి ఇవ్వకూడదు. కానీ అతను వచ్చి కూర్చున్నాడు, అతను నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, అసలు మామూలు కుటుంబాన్ని కూడా ఇదిలో లాగా తిట్టేశాడు. అంటే ఒక హీరోని పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏం తిట్టకూడదు అని తిట్టి తిట్టాడు. అతను స్థాయి ఏంటి పోసన్ కృష్ణమురళి? అతని స్థాయికి అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత అవకాశం ఇవ్వకూడదు. అలా తిట్టినప్పుడు అతని మీద వీళ్ళు కేసు పెడితే అతని మీద కనీసం అతని కేసు ఫైల్ చేసి అతనికి ఏదైనా పోలీసులు ఇంటరాగేట్ చేసి విచారణ చేసి అతనికి ఏదైనా చేశారా? ఏమి లేదు కదా. తిరిగి పోలీసు సపోర్టు సెక్యూరిటీ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లారు, పోలీస్ సెక్యూరిటీ పెట్టి అతను కాపాడారు. వాళ్ళతో ఈయన వేదిక పంచుకొని అది ఏ సందేశం ఇస్తుంది? వాళ్ళ అభిమానులు కూడా వాళ్ళకి ఫ్లెక్సీలు కట్టి పాలాభిషేకం చేయటమేంటి? కేసీఆర్ గారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి మిత్రులు కాదు కదా, మీరు ఎవరి మీద పోరాటం చేస్తున్నారు? సరే ఇప్పుడు కేసీఆర్ మీరు బీజేపీతో ఉన్నారు, మోడీ గారు అంటే మీకు ఇష్టం, ప్రేమ లవ్వు. కేసీఆర్ గారు ఇప్పుడు మోడీ గారిని ఏమంటున్నారు? మరి మోడీ గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో ఎలా జతకడతారు మీరు? ఎంత కాంట్రడిక్షను, ఎంత కన్ఫ్యూజను. ఇలాంటి పరిస్థితుల్లో మీ వెనకాల ఎవడొస్తాడు, ఏ రకంగా వస్తారు, మిమ్మల్ని నమ్ముకుని మీకు ఏ సపోర్ట్ చేస్తారు? సరే మీకు సపోర్ట్ చేస్తే ఎవడికి కోపం వస్తుందో తెలీదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోపం రావచ్చు, సరే జగన్మోహన్ రెడ్డి గారు కోపం వస్తుంది కదా అనుకుంటే ఇక్కడ మీరు కేసీఆర్ గారితో ఉంటున్నారు, కాసేపు బీజేపీతో ఉంటున్నారు. అసలు అందుకని మీకు కన్ఫ్యూజన్ చేత మీరు ఏం వర్రీ అవ్వకుండా నాగబాబు గారు, మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు సపోర్ట్ ఇవ్వలేదని బాధపడకండి. ఎందుకంటే మీ శాస్త్రాలు బాగాలేవు, ఎందుకంటే మీ అభిమానులు కూడా కేసీఆర్ గారు పాలశాపం చేస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేయండి, మీరు అమాస్కే పొందడానికే కనిపిస్తున్నా కానీ మిమ్మల్ని అందరూ జనంలో వార్తల్లో పెట్టారండి. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చారు? ఆగస్టులో విడుదలైన జీవోకి ఆయన ఫిబ్రవరిలో ధర్నా పెట్టాడు. మరి అది ఎంతవరకు కరెక్టు? అంటే 4 నెలల దాకా మీకు తెలియలేదా? అంటే మీ సినిమా వస్తుంది కాబట్టి పెట్టి ఇలాంటి విమర్శలు వస్తాయి. మీరు అలాంటి వాటలు మాట్లాడితే సైలెంట్గా అఖండ టీవీ ఏం చేసింది, పుష్ప టీవీ ఏం చేసింది, మీకు అన్న ఎక్కువ ఇబ్బంది పెట్టారు శ్యామసింగరాయ్, అతను నానిది. ఇప్పుడు మీకు నానికి పెద్ద తేడా ఉంది, నాని కూడా బాగా ఎదిరించాడు వాళ్ళని, ధైర్యంగా ట్వీట్ చేశాడు. చిరంజీవి గారు నాగబాబు గారు ఏమైనా చేశాడా? పోసన కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఉన్నావు నువ్వు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, మాటలు దాడి చేస్తే నువ్వేం చేయగలిగావు? పైగా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా బాగుందని మాట్లాడావు, ఏం పరిపాలన బాగుంది ఇప్పుడు మళ్ళీ చెప్పు ఒకసారి. ఇంతకుముందు బాలకృష్ణ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడారు మీరు? తప్పు కదా అది. ఒక ఇండస్ట్రీ గురించి బాలకృష్ణ ఎవరంటే, బాలకృష్ణ బాగా చేత మంచి ఆశనటుడు అంజిగాడు అంటారని మాట్లాడు. అంటే బాలకృష్ణ ఎవరు అంత ఒళ్ళు పోగరు కొవ్వు ఉంటే మీ పట్ల ఎవరన్నా ఇంకొక అమర్యాదగా ప్రవర్తించిన వాడు మీకు ఎంత సపోర్ట్ వస్తారు ఎవరన్నా? ఇప్పుడు మీలో మీరు అవమానించుకుంటే ఎలా కుదిరితే, బాలకృష్ణ గారు తప్పు మాట్లాడేడేమో అంటాడు ఆయన, ఏమన్నా మాట్లాడేడేమో, మాట్లాడితే తప్పండి అని చెప్పి అడగచ్చు తప్ప, అప్పుడు ఆయన్ని విమర్శించారు అందరు తప్ప అలా మాట్లాడకూడదండి. మీరు ఎలా ఈ రకంగా కించపరచకూడదు ఎవరినండి, హీరోలు అయ్యండి. అంచేత వాళ్ళు బాధపడడానికి పెద్ద సానుభూతి రాకపోవడం కారణం అదే. ఎందుకంటే ఓ సినిమా గురించి ఎంత ఓవరాక్షన్ చేయకలేదని వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పే, ఓ సినిమా గురించి దీని అర్థం ఏమర్థమవుతుందంటే అల్టిమేట్గానే బీజేపీ ఈక్వల్ టు వైసీపీ ఈక్వల్ టు కేసీఆర్ ఈక్వల్ టు జేఎస్పి, ఈ 4 ఒకే తోనలో ముక్కలు, కొత్త రంగులు వేరంతే. ఈస్ట్ వన్ కలర్లో ఉన్న తోను కొత్తగా తయారైంది ఇది. ఏంటండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు టీఆర్ఎస్ బాగా పొత్తులో ఉంటారు, టీఆర్ఎస్ బీజేపీ దెబ్బలాడుకుంటారు, బీజేపీ వైసీపీ బాగుంటారు, వైసీపీ పవన్ కళ్యాణ్ గారు దెబ్బలాడుకుంటారు. ఇదంతా కూడా జనాలు కన్వీన్స్ చేయలేనప్పుడు మేము ఇది చేసి
బాగా ప్రజల్లో చేసావు, నేను ఈ ఉద్యమాలు చేశాను, మీ వెనకాల నిలబడ్డాను కాబట్టి నాకు ఓటేయండి, నేను పవన్ కళ్యాణ్కి రానలేదు, ఈ దేశానికి చాలా ముందు తీసుకెళ్ళామని చెప్పి ఓటేయమని మోడీ గారు చెప్పలేడు. నీళ్లు నిధులు నియామకాలు డబుల్ బెడ్రూమ్లు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు పెట్టింది నాకు అని చెప్పేసి ఈయన కూడా జనాలు కన్విన్స్ చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ఏం చేయడానికి లేదు ఇవి అటు ఇక కన్ఫ్యూజ్ చేస్తారు. ఈ కన్ఫ్యూజ్ చేయడానికి వీళ్ళకి రాక ప్రశాంత్ కిషోర్ పెట్టుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.